చూసావా అది వేరురా. ప్రేమించుకుంటానే చనిపోయి ఉంటారు కదా. చాలా మంది ప్రేయసులు వాళ్ళు కూడా చచ్చిపోయారా. ఆ లుక్ ఏంట్రా, అదే నిజం. కానీ షాజహాన్ గ్రేట్రా, తన భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి చరిత్రలో నిలిచిపోయాడు. లేదురా, అతను ఆమె ప్రాణం పోయిన తర్వాత కూడా ప్రేమించాడురా. రామలాతి వృష్టి అంటే అదే కాబోలు. 20,000 మంది కూలోళ్ళు 1,000 ఏనుగులు న్యూస్ చేశారంట. ఇది కట్టడానికి 12 సంవత్సరాలు పట్టిందంట. అంతా అయిపోయిన తర్వాత పన్నోళ్ళ వేళ్లు నరికేశారంట. ప్లాన్ వేసిచ్చాడే, వాడి కళ్ళు కూడా పీకేశారంట. అయ్యయ్యో, అందుకే దీని ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చేశారు. రే, ఇది అద్భుతాల్లో ఒకటిగా ఉండకూడదురా. ప్రేమే మొదటి అద్భుతంగా ఉండాలి. సరే, పిఎంతో మాట్లాడేద్దాం. చెప్పు తెగుద్ది. పిఎం కి ప్రేమకి ఏంట్రా సంబంధం? సరేలే, ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు కదా. నీకు తన్నులు గ్యారంటీ. సరేరా, ఈ ప్రేమ చిహ్నాన్ని చూసిన తర్వాత అయినా నీలో ప్రేమ పుడుతుందేమో చూస్తాను. సౌండ్ చేయకు, ముంతాజ్ నిద్రపోతుంది. ఓ, నీ ముంతాజ్ ఎక్కడ నిద్రపోతుందో. విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. కానీ షాజహాన్ ముంతాజ్ మీద పెట్టుకున్న గాఢమైన ప్రేమ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకో 2 రోజులు నేను కన్యాకుమారికి చేరుకుంటాను అన్న. మీరు కోరుకున్నట్టే నేను ఈ దేశాన్ని పూర్తిగా తిరిగి చూసినట్టు అవుతుంది. పదే పదే చెప్తుంది నాన్న. కావేరి పని ఈ జమీందారు గారి ఇంట్లో ఉదయాన్నే మొదలవుతుంది. తనకు తోడుగా ఉండేది ఈ పువ్వులు, ఈ చెట్లు, ఈ పిట్టలు. తర్వాత ఈ బావి, సోపు, నొరగ, కూరగాయలతో ఈ పంచరంలోనే నిద్రపోయే వరకే పని చేస్తూనే ఉంటుంది. జమీందారు గారి తిరునాళ్ళలో వంటగది కాలిపోయి తన తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత నుంచి పెంచి తనకు తోడు నీడగా ఉండేది ఈ బామె. ఆగండి ఆగండి, తొందరపడకండి, ఒక్కొక్కరుగా తీసుకోండి. ఇదిగో. సాకు, పైన ఎగిరేటప్పుడు మన ఊరి ప్లేన్ సగం ఆగిపోతే అప్పుడు మనం ఏం చేయాలి? రాలేవాడే, కిందకి దిగేలోగా సెల్ రోజులు చేసేస్తాం కదా. ఆడు చూసావా మామా, అయ్యగారు ఫుల్ లోడ్ లో వస్తున్నారు. చేతులు పైకి. మన దేశంలో ఉన్న తాగుబోతులకు పంచి ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలని రూల్ తీసుకుంటున్నాడు. సరే కానీ ఇలా తిన్నగా వెళ్తే కన్యాకుమారి వస్తుందా? అది రానే రాదు, మనమే పోవాలి. నీ పరువు పైన ఎంత బాగా కవర్ చేస్తున్నారు. తాగుబోతుంటే నీ నోరు గబ్బు కొడుతుంది అన్నాడు. రావిళ్ళు కడుక్కుందాం. అల్ఫోన్స్ ఆటో చెప్తానని మమ్మల్ని తెగ తిప్పుతున్నాడు. ఆ కుర్రాడు ఏమైనా చెప్పారా లేదా? భయంగా ఉందయ్యా. ఇలా చూడు కావేరి, ప్రషితాన్ని తీసుకెళ్లిన వాళ్ళు పోకిరాదవులు. తన జీవితాన్ని నాశనం చేస్తారు. ఈ పెళ్లి గనక ఆగిపోతే ఈ వంశంలో ఒక్కరు కూడా ప్రాణాలు తమ్మగలరు. చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెట్టి నువ్వు అడిగిందల్లా కొని చెందిన పెంచారు కదా. అవునయ్యా. నువ్వు తన ఫ్రెండే కదూ. ఏం చేయాలో చెప్పండి అయ్యా. నేను రిషిత ఫ్రెండ్స్. వెళ్ళిన చోట తన ఎలా ఉందో అతను కాస్త నైస్గా మాట్లాడి మొత్తం నిజాన్ని రాబట్టు. దీని లోపల దాచుకో.
ఇది కప్పుకో. జాగ్రత్త. ఓడ్ హిచ్కాక్ సినిమా చూస్తున్నట్టుందే. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? లైట్లు వెలుగుతున్నాయి, ఇది లాంతర్ పట్టుకు వెళుతుంది. వాళ్ళేంట్రా అంటే పొద్దున్నే పెరట్లో గుంపుగా చేరి మాట్లాడుకున్నారు, సాయంత్రం నుంచి మేడ మీద చేరి మాట్లాడుకుంటున్నారు. ఇదేదో మర్మంలా ఉంది. ఇది ఇలాగే సాగితే అయ్యా పాలు పాలేరా అయ్యా. ఈ డ్రెస్సులు మిమ్మల్ని చూస్తుంటే నా దిష్టే తగిలేటట్టుంది అయ్యా. మీకు ఈ చుడిదార్ చాలా బాగుందయ్యా. ఇది చుడిదారా? అవునయ్యా. ఏదో మార్చేసుకున్నట్టున్నారు. ఏంటది? దుప్పటా బదులు టవల్ వేసుకున్నట్టున్నారు. పళ్ళు మొత్తం రాలిపోతాయి. పోరా. బందుకేం తెలుసు పన్నీరు వాసన అని? దివాన్ శాల్వాన్ చూసి దుప్పట అంటున్నాడు. ఎవరికి ఏమీ తెలియదు. నేను ఇంట్లో పనిచేస్తున్నాను. చిన్న వయసు నుండి రిషిత నాకు మంచి ఫ్రెండు. హోరి వేతవల్లరా, ఫేగర్ని పంపిస్తే నోరు జారి నిజం చెప్పేద్దాం అనుకున్నారా? అయినా వాళ్ళు ఎవరో తెలిస్తే కదా చెప్పడానికి. తను నా ప్రాణానికి ప్రాణం. తను బాగుంది కదా. తను నేను ఒకటిగా కలిసి పెరిగాం. మేమిద్దరం కలిసి ఆడుకుంటాం. మీ ఫ్రెండ్ తన్ని బాగా చూసుకుంటాడుగా. నేను చెప్తాను. అంటే తను చాలా మంచి అబ్బాయి, తనని బాగా చూసుకుంటాడు. తనకి ఏ కష్టం కలగదు కదా. మామ ఇప్పుడు నీ డైలాగే. కొత్త ఇంట్లో సామాన్లన్నీ సర్ది పెట్టేశాం, సామాన్లతో పాటు సరుకులు కూడా కొని పెట్టేశాం. అయితే వాళ్ళ పెళ్లి ఎప్పుడు? డైలాగ్ అయిపోయింది, ఇప్పుడు వాడి డైలాగే. బిడ్డ పుట్టిన తర్వాత చెప్తాను. బిడ్డ పుట్టాక? అవును, పుట్టబోయే బిడ్డకి ఉయ్యాలు కూడా రెడీ చేసేసాం. మీ ఫ్రెండ్దే క్యాస్ట్? ఏ క్యాస్ట్ అయితే ఏంటి పిల్ల, లవ్ చేసుకోవడానికి రెండు మనసులు చాలవా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అర్థమైంది క్యాస్ట్ పిచ్చి పట్టినోళ్ళు అని. 50-60s పుట్టిన వీళ్ళే చివరి బ్యాచ్. వీళ్ళు పోతే చాలు, వీళ్లతో పాటు క్యాస్ట్ ఫీలింగ్ కూడా పోతుంది. తర్వాత ఇంకొద్ది మందే ఉంటారు. వాళ్ళని కూడా చెప్పుతో కొట్టి మరీ తరిమేద్దాం. అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. తర్వాత మనం ఫ్రీగా లవ్ చేసుకోవచ్చు. నేను వెళ్తున్నాను. ఏ ఆగు పిల్ల ఆగు, ఏడికి పోతావు? ఉదయం నుంచి మనం తెలీదు తెలీదు అని నిజం చెప్తూనే ఉన్నాం. ఆయన వాళ్ళు వినకుండా పెచ్చ కొట్టుడు కొట్టారు. కానీ ఆ అమ్మాయి వచ్చి అడిగేసరికి తెలుసు అని అబద్ధం చెప్పాం. ఎందుకున్నాలో వీరావేశం పొంగి పొర్లింది మామ. ఇక నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందట? కష్టంరా మామ. ఏ బోర్డులో టేప్ రికార్డర్ పెట్టుకుని మొత్తం రికార్డ్ చేసి తీసుకెళ్ళిపోయింది. తెలిసి వదిలేసావంట్రా. చిన్న వయసు నుండి రిషిత నాకు మంచి ఫ్రెండు. తను నేను ఒకటిగా కలిసి పెరిగాం. మేమిద్దరం కలిసి ఆడుకుంటాం, పాడుకుంటాం, తింటాం, పడుకుంటాం. తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది. తను నా ప్రాణానికి ప్రాణం. తను బాగుంది కదా. మీ ఫ్రెండ్ తన్ని బాగా చూసుకుంటాడుగా. నేను చెప్తాను. అంటే తను చాలా మంచి అబ్బాయి, తనని బాగా చూసుకుంటాడు. తనకి ఏ కష్టం కలగదు కదా. మామ ఇప్పుడు నీ డైలాగే. కొత్త ఇంట్లో సామాన్లన్నీ సర్ది పెట్టేశాం, సామాన్లతో పాటు సరుకులు కూడా కొని పెట్టేశాం. అయితే వాళ్ళ పెళ్లి ఎప్పుడు? నా డైలాగ్ అయిపోయింది, ఇప్పుడు వాడి డైలాగే. బిడ్డ పుట్టిన తర్వాత చెప్తాను. బిడ్డ పుట్టాక? అవును, పుట్టబోయే బిడ్డకి ఉయ్యాలు కూడా రెడీ చేసేసావు. మీ ఫ్రెండ్దే క్యాస్ట్? ఏ క్యాస్ట్ అయితే ఏంటి పిల్ల, లవ్ చేసుకోవడానికి రెండు మనసులు చాలా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అర్థమైంది క్యాస్ట్ పిచ్చి పట్టినోళ్ళు అని. 50-60s పుట్టిన వీళ్ళే చివరి బ్యాచ్. వీళ్ళు పోతే చాలు, వీళ్ళతో పాటు క్యాస్ట్ ఫీలింగ్ కూడా పోతుంది. తర్వాత ఇంకొద్ది మందే ఉంటారు. వాళ్ళని కూడా చెప్పుతో కొట్టి మరీ తరిమేద్దాం. అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. తర్వాత మనం ఫ్రీగా లవ్ చేసుకోవచ్చు. నేను వెళ్తున్నాను. ఏ ఆగు పిల్ల ఆగు, ఏడికి పోతావు. బాబు, మేము 56,000 పుట్టిన వాళ్ళమే కావచ్చు, అలాగే క్యాస్ట్ గౌరవాన్ని కాపాడే వాళ్ళలో చివరిగా కూడా మేమే ఉంటాం. ఎప్పుడురా పెళ్ళి? ఏంట్రా నవ్వుతున్నావు? వాళ్ళకి ఇల్లు చూసి పెట్టి, కావాల్సిన సామాను కొనిపెట్టి, అన్ని పనులు పూర్తి చేసి నవ్వుతున్నావా? అవ్వటం కాదు, ఆ తర్వాత ఏం అబద్ధం చెప్పి నాటకాన్ని రక్తి కట్టించాలని ఆలోచిస్తున్నాడు. మేమేదో తమాషా కన్నామండి. ఇంటి సమస్య తమాషాగా ఉందా? చూసావన్నా మాట్లాడటం మర్చాడా? అవునన్నా, నిన్న మేము చెప్పింది నిజం. ఈ టేబుల్ కార్డ్ లో ఉన్నదంతా అబద్ధం. పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? అనయా, వీళ్ళు అనుకున్నది సాధించారనయా. ఇప్పుడు ఎందుకు బాధపడతావు? ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏంది, పెళ్ళి ఆగిపోతే ఏంది, ఈ నిక్కడ గొంతుని సంకరాస్తా. ఈ నదిలే లేదు, ఈ కాజు పరస్తాకూడదు.
ఆ అమ్మాయి కోసం అలా చెప్పానండి. అదిగో అక్కడ నుంచుందే, ఆ అమ్మాయి కోసం అలా చెప్పాను. రిషిత నేను ఫ్రెండ్స్ కలిసి పెరిగాం, కలిసి ఆడుకున్నాం. రిషిత ఎలా ఉంది అని నన్ను అడిగింది. తనకు ఓదార్పుగా ఉండడం కోసం నేను అలా చెప్పాను. చూసావన్నా వీడు సీన్ అంటే మార్చేశారా? సీన్ కాదు, ఇదే నిజం. తన కళ్ళల్లో చూసి మాట్లాడుతుంటే నా గుండెలో ఉరువు మెరుపులతో పెద్ద తుఫాన్ వచ్చినట్టు అనిపించింది తెలుసా. ఎప్పుడొస్తుంది కదా, ఇప్పుడు వచ్చింది, అందుకే మాట్లాడాను. ఇద్దరం కలిసి వచ్చేద్దాం, పోయండి, మాకేం భయం లేదు. కావేరి అగ్గిబిడి తీసుకురా. ఏంట్రా చూస్తున్నావు? ఇది పని పిల్లైనా మా కులానికి చెందిన పిల్లరా, చెత్తనాయాలరా? మా ఇంటి పిల్లనే చూసి నచ్చిందని చెప్తావరా? ఈ దరిద్రపు ప్రేమే నా కూతుర్ని దూరం చేసింది. ఇకపై ఎవరు ప్రేమన్నా చంపేస్తాను. తగలబెట్టు. అంటించు కావేరే. తగిలి పెడితే శరీరం మాత్రమే కాలిపోతుంది, ప్రాణం నీ దగ్గరే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఏమైంది గీతా? రిషిత వచ్చేసిందట. వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. మన అమ్మాయిని ఎత్తుకెళ్ళాడే, వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. మరి వీళ్ళు? వీళ్ళకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంట. ఎంక్వైరీ చేశాను, బ్యాగ్ మాత్రం ఇచ్చారంట. ఇలా చూడండి రా, ఇంట్లో శుభకార్యం ఉంది, అంతా ప్రశాంతంగా జరగాలని మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. అది పారేసుకున్నాను, ఇది పారేసుకున్నానని వచ్చి ఉరుములు మిరుపులోని కథలు చెప్పావో, కావేరీతోనే తగలబెట్టిస్తా. అది తగలబెడుతుంది కూడా. సరేనా, కన్యాకుమారికి వెళ్ళండి, మొత్తం తిరిగి చూడండి, అట్నించటే వెళ్ళిపోండి. అర్థమైందా? బరా బరా. ఇదిగో లాయరు, వీళ్ళ మీద కన్నేసుంచు. అలాగేనా. చూడు మూర్తిగాడు, మాణిక్యం, నువ్వు, కుమారు, ఈ గేట్ చూసుకోండి. కొత్తగా ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి. అదే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరేనా, వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది తల్లి? మరచిపోలేకపోతున్నా. అతను నా పక్కనే ఉన్నట్టుంది, అతను ఒకసారి చూడాలనుంది. ఏం చేయాలో తెలియటం లేదు బామ్మ.
కావేరీ ప్రేమ పుట్టేంత వరకే కళ్ళు మాట్లాడతాయి అది పుట్టిందే అనుకో మనసులు రెండు మాట్లాడడం మొదలుపెడతాయి ఆ భాష ప్రేమించే వాళ్ళకు కూడా అర్థం కాదు అది తెలియకే నువ్వు బాధపడుతున్నావు అతన్ని కలుసుకుంటే అన్నీ సర్దుకుంటాయి ఇప్పుడేలా బామ్మ అతను ఎవరో ఎక్కడికి పోయాడో ఎలా తెలుస్తుంది కన్యాకుమారికి వెళ్తున్నారని చెప్పాడు కదా దాని తర్వాత ఊరనేదే లేదు తెలుసా నాకెందుకో అతను నీ కోసమే అక్కడ ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తుంది నిజమా బామ్మ తన ప్రాణం నీకు ఇచ్చే వెళ్ళాడు కదా ఇప్పుడు అతను జీవోత్సవం కిందే లెక్క నువ్విప్పుడు బయలుదేరావనుకో అతని ప్రాణం నిన్ను తిన్నగా అతని దగ్గరికి చేరుస్తుంది ఇదంతా నేను చెప్పడం లేదు మీ అమ్మే నీతో చెప్పమని చెప్పింది అమ్మ చెప్పిందా అవును కావేరి ధైర్యంగా వెళ్ళు అలాగే బామ్మ ఇది బాగుందా నువ్వు ఏది వేసుకున్నా బాగుంటది ఇదిగా తీసుకో ఖర్చులు గుంచుకో అంతా మంచి జరుగుద్ది వెళ్ళేటప్పుడు అందరితోనూ చెప్పేళాలి సరేనా మొండికేస్తుంది ఏమ్మా పెళ్ళికి రాకుండా ఎక్కడికి వెళ్తావు నేను వెళ్తా ఎక్కడికి వెళ్తావు నేను వెళ్తాను ఆ అబ్బాయి చెప్పిన మాటలన్నీ నిజమే నువ్వు నమ్ముతున్నావా వెళ్ళు బయలుదేరు వెళ్ళు రా డ్రెస్ మార్చుకుందుకని నేను వెళ్తా ఎక్కడికి వెళ్తావే ఎందుకు ఇలా చేస్తున్నావు త్వరగా రా వెళ్దాం పద నేను వెళ్తా ఏంటి ఏమైంది ఎక్కడికో వెళ్తాను అంటుంది నువ్వు ఆ పని మీద సరే నువ్వు అన్నయ్యతో వెళ్ళు నేను తీసుకొస్తాను అలాగే నేను వెళ్తా ఎక్కడికి వెళ్తావు నేను వెళ్తా వాడి తలపు నీ మనసును తొలిచేస్తుంది కదా వాడు ఇచ్చి వెళ్ళిన దానికి బదులుగా నీ మనసు ఇస్తానంటావు ఈ ఇంట్లో నువ్వు పనిచేసిన దానికి కూలి ఓ నాశనం అయిపో ఏమా ఒంటరిగా నిల్చును అక్కడికి వెళ్ళాలి కన్యాకుమారికి వెళ్ళాలన్నా నడిచే వెళ్తావా ఆరల్ వాయుమడి బస్ స్టాండ్ కి ఎటు వెళ్ళాలి అది ఎప్పుడో వెళ్ళిపోయిందమ్మా దాన్ని దాటుకుని వచ్చావు మరి నేను ఎటువైపు వెళ్ళాలి ఎటువైపా కన్యాకుమారికి వెళ్తున్నాం ఎక్కు దించేస్తాం అలాగే అన్నా చూస్తావంటారు Go
కోసమే వలలో పడినే పాపం పసివాడు అయ్యో పాపం. ఇండియా మొత్తం చూడటం అయిపోయింది. ఈ సముద్రం కనుక ఎండిపోతే అలాగే నడుచుకుంటూ సిలోనికి వెళ్ళిపోవచ్చు మామా. అది ఎండకపోతే మనం పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు తీసుకోవాలంటే అందుకు నువ్వు ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలి. అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకరా. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అమాయకురాలైన పిల్లని నచ్చేవని చెప్పి అనవసరంగా నువ్వే కన్ఫ్యూజ్ చేసావు. ఈ పాటికి తన కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. పద వెళ్ళి అడుగుదాం. ఎంతో అందంగా ప్రేమగా ఒంటరిగా చెప్పాల్సిన విషయాన్ని అందరి ముందు మూర్ఖంగా, పిల్ల నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పినప్పుడు ఆ పిల్ల ఎలా మొహం చాటేసిందో చూసావుగా, ఇప్పుడు మళ్ళీ ఎలా అవమానించాలా? చూశానరా, కానీ ఆ పిల్ల అగ్గిపొల వెలిగించగానే పర్వాలేదు తగలబెట్టాయి, నా శరీరం మాత్రమే తగలబడిపోతుంది, నా ప్రాణం నీ దగ్గరే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నావుగా. అప్పుడు ఆ పిల్ల కళ్ళలోకి చూసావా? అప్పుడే ప్రేమ మొలకెత్తిందిరా. లేచిపోయిన పిల్ల తిరిగి వచ్చిందని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిని చూడడానికి పరిగెత్తలా? అప్పుడు అమ్మాయి కదిలిందా? అక్కడి నుంచి వెళ్లాలన్న ధ్యాస కూడా లేకుండా నిన్నే చూస్తూ ఉండిపోయిందిరా. ఆ తర్వాత కూడా వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిందిరా. ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం, పద వెళ్ళి అడుగుదాం. రే ఒట్టేసి చెప్తున్నట్రా, ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం, పద వెళ్ళి అడుగుదాం. ఆలోచించక మామా. రే నచ్చలేదని చెప్తే? నచ్చేవని చెప్పేంత వరకు అక్కడే తిరుగుదాంరా. చూడు మామా, ఒకే ట్రైల్లో లవ్ వర్కౌట్ అవ్వాలని లవ్ చేసిన వాళ్ళందరూ అనుకున్నారనుకో, ఈ లోకంలో లవ్ అనేది సక్సెస్ కాదు. తను అక్కడ అంతఃపురంలో ఉంటుంది, మనం ఇక్కడ అనాథలా తిరుగుతున్నాం, ఎలా సెట్ అవుతురా? ఆహా, తమరు అలాంటప్పుడు ఒక అనాథను చూసి ఆ మాట చెప్పుండాల్సిందే. నాకు ఇంకెవరూ అక్కర్లేదు. అంటే తన జ్ఞాపకాలతోనే రగిలిపోతావా? చెప్పరా. ఒక్క విషయం ఆలోచించు, ఎలాంటి సంబంధం లేకుండా మనం ఆ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు, నిన్ను వెతుకుంటూ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చినట్టు. మీ నాన్న చెప్పిన వెలుగు తనేరా? ఏంట్రా అలా చూస్తున్నావు? తను నీ జీవితంలో వెలుగు నింపడానికి వచ్చిందిరా. కాదనుకో, కాదన్నావే అనుకో, తర్వాత నీ జీవితాంతం అంధకారమేరా. రే మామా, కావేరి లాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. నువ్వు ఆ అమ్మాయి నచ్చిందని చెప్పిన వెంటనే నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? నీకు కావేరికి పెళ్ళయి పిల్ల పాపలతో ఆ ఇంట్లో చూసాం కదా ఒక గ్రూప్ ఫోటో, అందులో మీరిద్దరు ఉన్నారా? అఫ్కోర్స్ పక్కన నేను కూడా ఉన్నాను అనుకో. నా అందానికి తగ్గట్టు ఒక పిల్లని కట్టబెట్టేశారు, మాకు ఒక నలుగురు పిల్లలు. నా మనసులోనే ఆ ఫోటోకి అందమైన ఫ్రేమ్ కట్టించేశారు మామా. రే నీకు బాధగా ఉందో లేదో కానీ అనాథలు అన్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. రే మా, ఇది మారాలంటే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. సరేనా, వెళ్దాం రారా. నువ్వు అన్నట్టుగానే పద్ధతిగానే పిల్లని అడుగుదాం. అయినా వాళ్ళు ఏం చేసేస్తారా? తల తీసేస్తారా? అంతేగా, తీసేనిరా. నిన్ను ఇలా జీవోత్సవంలో చూడడం కంటే అక్కడికి వెళ్ళి తాడుపేట తేల్చుకొని వాళ్ళ చేతుల్లోనే చేద్దాం. ఏ అర్హత ఉందని వెళ్ళి పిల్లని అడుగుతాను అని ఆలోచిస్తున్నావా? నా పేరునే కదా నువ్వు ఇనిషియల్గా పెట్టుకున్నా. చెప్పరా, నేను చెప్పింది నిజమే కదా. మీ నాన్న స్థానం నాదే కదా మావా. అది నీకోసమే వెతుకుంటూ వెళ్ళిందని చెప్పొచ్చు కదా, పళ్ళు కొరుకుతాలా చూడకపోతే. అదొక అంట దోకునే అలగాది, ఆడొక పొరం పొక్కేదవా, వాళ్ళిద్దరు కలిస్తే ఏంటి, చస్తే ఏంటి, ఎంత ధైర్యం ఉంటే ఇంటి దాకా వస్తాడు, అప్పుడే లేపేసి ఉండాల్సిందే. సమస్య చాలదన్నట్టు ఇదొకటా? చరారా సంకత్రవ చూస్తా.
నీ చొక్కా ముక్క తీసుకుని బయలుదేరింది నీ మీద ప్రాణాలే పెట్టుకుందయ్యా చెప్పాడు బామ్మ అది ఒత్త అమాయకురాలు బాబు త్వరగా వెళ్ళి ఎత్తకండి అంత మంచి అమ్మాయి నీకు ఎక్కడ దొరకదు చెయ్యి చాచుకోకు చెయ్యి చాచుకోరు బామ్మ మీరు ధైర్యంగా వెళ్ళండి తన సంగతి నేను చూసుకుంటాను జాగ్రత్తయ్యా చూసుకుంటాను అయ్యా వాళ్ళు మనసారా ప్రేమించుకున్నారు ఎడదీయకండి అయ్యా నో సార్ ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు సార్ నేను చూసుకుంటాను సార్ ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటాను సార్ అలాగే సార్ ఓకే సార్ నేను చూసుకుంటాను సార్ సార్ ఆ బామ్మ చెప్పేది విన్నారు కదా విన్నాను నా కావేరి నన్ను వెతుకుంటూనే కన్యాకుమారికి వెళ్ళింది నాకు అమ్మ నాన్న లేరు తనకి ఎవరు లేరు సార్ అందుకనే మీరు తలుచుకుంటే మా ఇద్దరిని కలుపుకోవచ్చు సార్ మీ ఇద్దరిని కలిపితే చాలా పళ్ళు పువ్వులు కూడా కావాలా సార్ 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 మేమేం తప్పు చేశాం సార్ ఏంటే మీరు చేసిన పనికి మీ మీద లేనిపోని కేసులన్నీ పెట్టి ఆరు నెలల జైల్లో ఉంచి మిమ్మల్ని కొల్లబొడిచి వదలాలరా ఆ తర్వాత ఆల్రెడీ ఎస్పీనా వదిలేస్తున్నాను ఇలా చూడండి మళ్ళీ మీరు ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు చెప్పిన మాట వినకుండా ఇంకోసారి ఏరియాలోకి వస్తే చంపి పారేస్తాను జాగ్రత్త కన్యాకుమారికి వెళ్తున్నారని చెప్పాడు కదా దాని తర్వాత ఊరనేది లేదు తెలుసా కావేరి అతను ఎవరు ఏమిటి ఏ ఊరు అని తెలియకుండా నీపాటికి బయలుదేరి వచ్చేసావు ఇంకా నయం నా కంట్లో పడ్డావు లేకపోతే ఏమై ఉండేదానివో ఇంత వయసు వచ్చే వరకు నిన్ను పెంచిన వాళ్లకు నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలియదా తొందరపడ్డావు కావేరి సరే నీ వయసు అలాంటిది ఏం చేస్తా చెప్పు బాలా ఆర్ఎల్ వాయుమడికి ఒక టికెట్ తీసి పంపించాడు ఎక్కడంటే ఎక్కడమ్మా ఈ ఊర్లో ఉన్నాడు కన్యాకుమారిలోనే ఉన్నాడు ఎవరు చెప్పారు మా బామ్మ చెప్పింది బామ్మ నువ్వు చిన్న పిల్లవని అలా చెప్పుంటుంది అది సీరియస్ గా తీసుకుని బయలుదేరొచ్చావా లేదు నువ్వు నాకు నచ్చావని చెప్పాడు అందుకనే వచ్చాను నచ్చావు అని చెప్పాడు కదా అవును అప్పుడు అతను ఏం చేసి ఉండాలి నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి లేదంటే మీ పెద్దవాళ్ళని ఎదిరించి నిన్ను తీసుకుపోయి ఉండాలి రెండూ చెయ్యకుండా ఎటో వెళ్ళిపోయాడు అప్పుడు అతను ఎటువంటి వాడు పక్కా ఫ్రాడు మెరుపులు మెరుస్తున్నాయి వాన కురుస్తోందని అమ్మాయిల మనసులో ఆశలు రేపి మోసం చేసే వాళ్ళని ఎంతమందిని నా సర్వీసులో చూసుంటాను కావేరి నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతను చాలా మోసగాడు అనిపిస్తోంది లేదు తను చాలా మంచివాడు ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడో నాకే చెప్తున్నావా చెల్లెక్కి చెప్తున్నట్టు చెప్తుంటే వినిపించుకోవే చెప్పిందే చెప్పి మొండు కేస్తున్నావు ఈ రాత్రి గనక నువ్వు ఇక్కడ తిరిగావనుకో నిన్ను కుక్కలు చెప్పిన విస్తరణ చేసి ఈ సముద్రంలో విసిరేస్తాను ఏమంటుకో చేరతావు ఎంతమంది అలా చూసామో తెలుసా కోర్టు కేసు పోస్ట్ మార్టం అని మేము అలాడాలా ఇంకోసారి నిన్ను ఏరియాలో చూస్తానంటే చంపేస్తాను పోవే బాలా మేడం పంపించేయి నువ్వు పండిది అన్ని చోట్లు చూస్తావా వల్లూ విగ్రహం వివేకానంద మండపం సన్సెట్ పాయింట్ ఆడ చూడలేదు కదా
ఇప్పుడు నాలుగైంది, ఆరిటి దాకా చూడు. వచ్చాడంటే ఓకే, లేదంటే బస్ ఎక్కి వెళ్ళిపో. ఏంటి అర్థమైందా? లేదంటే మేడం చెప్పినట్టే జరుగుతుంది. నేను మొక్కలు చేసి నాంచుకుని తినేస్తదే. ఏంటి అర్థమైనదా? డబ్బులున్నదా? భద్రంగా పో. చూడు వచ్చాడంటే ఓకే, లేదంటే బస్ ఎక్కి వెళ్ళిపో. లేదంటే మేడం చెప్పినట్టే జరుగుతుంది. నేను మొక్కలు చేసి దాంచుకుని తినేస్తుంది. నాశనం అయిపో. మోసపోయో మోసపోయో బా మోసపోయో. నిన్ను బాగా మోసం చేశాడు. నిన్ను వెళ్ళనే ఉన్నావు. ఎవరు శాంపిల్స్ కలెక్ట్ చేయట్లేదు, బాల్ ఆడుకుంటున్నారు ఏమిటి అని అడిగితే మీ గురించే తప్పుగా మాట్లాడుతున్నారు మ్యామ్. మ్యామ్ షీస్ కావేరి. గూగుల్ అంటే నాకు ఇష్టం లేదు. గర్ల్స్ యు కెన్ హావ్ ఇట్ బట్ ఓన్లీ ఫర్ 5 మినిట్స్. ఓకే మ్యామ్. తన గూగుల్ అమ్మే అమ్మాయి కాదు. మరి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. తన ప్రాబ్లం ఏంటో చెప్పింది, సాల్వ్ చేస్తా అని తీసుకొచ్చాను. చూడు పిల్ల, చెప్పేది జాగ్రత్తగా విను. లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటన్నిటిని మనమే ఫేస్ చేయాలి. ఓకే అండర్స్టూడ్? బి బోల్డ్. నన్ను చూడు, బోల్డ్. ఓకే ఇక వెళ్ళు. మేడం నువ్వు నాకు నచ్చావని ఒక అబ్బాయి చెప్పి వెళ్ళాడట. అతను వెతుకుంటూ వచ్చింది. తనకు అమ్మ లేదు, నాన్న లేదు. షీస్ అన్ ఆఫన్. మనమే ఎలాగైనా హెల్ప్ చేయాలి మ్యామ్. ఓకే ఓకే. సో గర్ల్స్, మనం మరైన్ బయాలజీని ఆపేసి ఆ అబ్బాయిని వెతికి పట్టుకొని నువ్వు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. బాలు నిన్ను హోమ్ లో చేర్పిస్తారో లేదో అబ్బాయిని వెతికి కనబడతారో వాటెవర్, బట్ మా గర్ల్స్ తోటి ఇంకోసారి నిన్ను చూడకూడదు. ఓకే గో మ్యామ్. లెట్ హర్ గో టు హర్. దట్ ఇస్ నాట్ మై బిజినెస్. జస్ట్ గెట్ ఇన్. తన్ని వెనకాల ఎక్కించవే. రా రా త్వరగా రా రా. గర్ల్స్ స్టిక్ ఆన్ టు యువర్ సీట్స్ క్విక్. కమ్ ఆన్ క్లోజ్ ద డోర్. ఇంకా ఎవరు ఎక్కాలి? మ్యామ్ మేఘన. మేఘన మ్యామ్ శాంపిల్స్ దాచి పెడుతున్నాడు. గెట్ ఇన్ ఫాస్ట్. ఏ జాగ్రత్తగా అన్న, వెళ్ళకండి. Attention girls, go to your room, fresh up. 8 o'clock have your dinner, 8:30 sharp, hit your bells. Morning 5 o'clock get up, 5:30 we are all meeting right here. Fix this in your brains girls, okay? I don't want to hear funny gigglings from any of your rooms. Got it? Move. And 6 o'clock we are hitting the grounds. Come here. I hate bloody emotions. Better be out of that, sentimental idiots. 206 room keys. Ra hindu
అబ్బాయి కనబడట్లేదు, ఈమె కనబడట్లేదని చెప్పకండి. మీ వస్తువుని జాగ్రత్తగా ఉంచుకోండి, మీ నగలు డబ్బు జాగ్రత్త. చూడండి, అల్ఫాన్స్ అమ్మాయి ఇక్కడ ఏడుస్తూ ఉంది, తొందరగా వచ్చి మీ అమ్మాయిని మీరు తీసుకు వెళ్ళండి. వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరైనా వచ్చి తీసుకు వెళ్ళండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏమయ్యా, సైకిల్ని గేటు ముందు పెట్టద్దని చెప్పానా? పూజకొచ్చే వాళ్ళంతా ముందు గేటు ద్వారా రండి, వెనక గేటు ద్వారా ఎవరు వెళ్ళకండి. అటువైపు వస్తే ఇబ్బంది పడతారు, దయచేసి ఎవరు రాకండి. ఇక్కడ ఆరుణ్ ఎవరయ్యా? కావేరి అనే అమ్మాయి నీకోసమే వెతుకుంటూ వచ్చి ఇక్కడే ఉంది. గేటు దగ్గర సైకిళ్ళు వదలకండి. ఏడోకమ్మా ఏడోకో, మీ అమ్మ నాన్న వచ్చేస్తారు. సరేనా, ఇలా చూడు, ఏడోకమ్మా. మీ పాప ఇక్కడ ఏడుస్తూ ఉంది, తొందరగా వచ్చి తీసుకువెళ్ళండి. అమ్మ తొందరగా రండి, మీ పాప ఇక్కడ కుక్క పెట్టి ఏడుస్తూ ఉంది. ఏడోకమ్మా, మీ అమ్మ వచ్చేస్తారు. దయచేసి దోసుకోకండి, తొక్కిసలాటు జరిగితే ప్రమాదం. పాప ఇక్కడ కుక్క పెట్టి ఏడుస్తూ ఉంది, దయచేసి తల్లిదండ్రులు త్వరగా రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇలా ఇలా రండి. కనిపిస్తాండి, ఊరుకో. అయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి గేటు ముందు సైకిల్ పెట్టద్దని? దయచేసి తీయండి, తీయండి, అర్థం చేసుకోండి, చెప్పేది మీకే, త్వరగా తీయండి. ఏమయ్యా తోసుకోకండి, వాళ్ళకు కాస్త దారి ఇవ్వండి. అటువైపు నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఏమ్మా రండమ్మా, త్వరగా రండి, పాప ఏడుస్తోంది. ఏమయ్యా అరుణ్ ఎక్కడున్నావయ్యా? ఏమ్మా, హలో హలో, ఆ అరుణ్ నీకేమవుతాడమ్మా? మొగుడు. ఏమయ్యా అరుణ్ ఎక్కడున్నావయ్యా? చాలా సేపటి నుంచి నీ భార్య నీకోసం ఎదురు చూస్తోంది. అరుణ్ ఎక్కడున్నావయ్యా? త్వరగా రావాలి, నీ భార్య నీకోసం ఇక్కడ ఏడుస్తూ ఉంది. భక్తులకు విజ్ఞప్తి, దోసుకోకండి, చిన్న పిల్లలున్నారు, ప్రమాదం. హిడ్డి ఎట్లాగో ఈ అమ్మాయిని మీతో పాటు తిప్పుతున్నారే? మీలో ఎవరికైనా ఏదైనా అయితే మీ పేరెంట్స్ కి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రాత్రికి మాత్రం ఈ అమ్మాయిని మీ గదిలో ఉంచుకోండి. పొద్దున లేచిన వెంటనే ఈ అమ్మాయికి అడ్వైస్ చేసి ఊరికి పంపించేయండి. ఓకే, అది వద్ద అమాయకురాలు బాబు, త్వరగా వెళ్ళి ఎత్తకండి. అయ్యా, అంత మంచి అమ్మాయి నీకు ఎక్కడ దొరకదు, చెయ్యి చాచుకోకు. చెయ్యి చాచుకోరు బామ్మా, మీరు ధైర్యంగా వెళ్ళండి. రే, ఈరోజు కావేరి కనిపిస్తుందిరా. చేయి చాచుకున్నాను, తను ఇక్కడ లేదురా. నేను ఒంటరిగానే చావాలని రాసి ఉంది. అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. Girls, quick, quick, quick. Madam is waiting in the reception. Make it fast in 10 minutes. Yanka, madam.
అన్నిటినీ ప్యాక్ చేశారు, మరి దీన్ని ఎప్పుడు ప్యాక్ చేస్తారు చెప్పండి. ఇది ఒక సమస్య, తనని మనతో పాటు తీసుకువెళ్ళిపోదాం. తీసుకువెళ్ళి ఎలా పోషించగలం? మీరేం కంగారు పడకండి, మా నాన్నగారు గార్మెంట్స్ లో ఏదైనా పనిపిద్దాం. ఏమంటావు కావేరి? అవును కావేరి, నేను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదు. కావేరి, తను చెప్పేది నిజమే, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదేమో. నువ్వు అక్కడ పని చేసుకుంటా తల్లి వెతకొచ్చు కదా. భయపడు కావేరి, మేమంతా ఉన్నాం కదా. ఏ ప్రాక్టికల్ గా మాట్లాడు. ఇలా చూడు కావేరి, వీళ్ళ మాటలేవి నమ్మకు, నేను చెప్పేది విను, మర్యాదగా తిరిగి మీ ఊరికి వెళ్ళిపో. అర్థమైందా? అదే నీకు మంచిది. కావేరి, ఇంకాసేపట్లో మేమందరూ బయలుదేరతాం. ఒంటరిగా కనుక తిరిగితే ఈ మగాళ్ళు నిన్ను బతకనివ్వరు. నేను చెప్తూనే ఉన్నా. సెంటిమెంటల్ ఇడియట్. ఏమన్నావే? నీకు ఎలా చెప్పచ్చు లేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళ ఫీలింగ్స్ లేదు. చెక్ చేస్తారా? నీకేం మాత్రం లేదు. చొక్కా ముక్కు పట్టుకుని పిచ్చిదిలాగా తిరుగుతోంది. నీకు చెప్పిన అర్థం కాదే. అమృత, వెరదుకో. మీరు రమ్మన్నారని చెప్తే కాల్తో తన్నారు మ్యామ్. తన్నారా? హౌ డార్ దే ఆర్ ఫ్రెంచ్. దట్ విలేజ్ గర్ల్, స్టాప్ విత్ యు. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్ ఫ్రమ్ యు. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ యు గర్ల్స్. చాలా ఉందండి, చూడండి అలా వెనక్కి వెళ్ళిపోతున్నా ఉండే ఇంకా. అయ్యో, ఏదో ఏదో జరగబోతున్నాయా? లేకపోతే సడన్ గా ఏంటి అలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు? ఖచ్చితంగా జరిగిందండి. ఆశ్చర్యంగా ఉంది. సృష్టికి విరుద్ధంగా ఉందండి, ఇలా జరిగింది ఎప్పుడు లేదు, మనం ఎప్పుడు జరగలేదు ఇలా. అక్కడ చూడండి ఎలా ఉందో. Yeah.
Come on.